हेलो फ्रेंड्स वेलकम टू एसपी होम डिलाइट मैं एसपी होम डिलाइट बिरयानी लोकी राइस लोकी चपाती लोकी अलगे रोटी लोकी देंटलोकी चाला अंटे चाला टेस्टीगा उंडे पनीर चना मसाला करी अंडी इदी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी दीन्नी एला तयार चेयालो इप्पुडु चूद्दामा। मुंदुगा ओक कप्पु काबूली शनगलनु तीसुकोनी वीटिनी 2 times వాష్ చేసుకోవాలి। ఈ వాష్ చేసుకున్న శనగల్ని 4 to 5 hours పాటు నానబెట్టుకోండి, లేదా ఒక నైట్ అన్నా నానబెట్టుకున్నా ప్రాబ్లం లేదండి। మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుని టైం బట్టి మీరు నానబెట్టుకోండి। ఇప్పుడు ఈ శనగలు నానిన తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం salt వేసుకొని ఉడికించుకోండి। ఇలా వేసుకోవడం వల్ల శనగలకి salt బాగా పడుతుందండి। ఇలా ఉడికించుకోవడం వల్ల కూడా కర్రీలో శనగలు త్వరగా కుక్ అవుతాయి। అందుకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగించుకోండి। ఇప్పుడు ఇందులో ఒక బిగ్ క్యాప్సికమ్ ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి। ఇవి కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇక్కడ నేను 2 medium size టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడు వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం। ఇవి కూడా బాగా మగ్గాలండి। దీన్ని కూడా మూత పెట్టి మగ్గించుకోండి। ఈలోగా వేరొక pan పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోండి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పన్నీర్ ని సమానంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకల్లదండి, కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో గనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చూడండి ఉల్లిపాయ టమాటాలు చాలా బాగా మగ్గాయి కదండి। ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ను కూడా ఇప్పుడు వేసుకోండి। వీటిని కూడా ఒకసారి కలుపుకోండి। ఇప్పుడు ఇందులో 1/2 teaspoon పసుపు, 2 spoons కారం, 1 teaspoon ధనియా జీలకర్ర పొడి, 1/2 spoon గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని కూడా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 minutes మగ్గించుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కాజుని పేస్ట్ చేసి వేసుకున్నానండి। ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం చిక్కగా చాలా బాగుంటుంది కమ్మగా, అందుకోసం కొంచెం కాజుని ముందుగా నానబెట్టుకొని అందులో మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి। ఇక్కడ రుచికి సరిపడే salt కూడా వేసి బాగా మిక్స్ చేయండి। ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇలా పోసుకుంటే మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుందండి, దానికోసం ఇలా వేసుకోండి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। చూడండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా। ఒక 2 minutes మళ్ళీ మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులో ఇలా యాడ్ చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి। అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి। ఎంతో టేస్టీగా ఉండే
पनीर चना मसाला करी रेडी। ना वीडियो नच्चिनట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ నంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।